తర్వాత మనం కైతబా దగ్గర అయితే ఉన్నాము వినాయకుడి నిమజ్జనం చేయడానికి ఇక్కడ విగ్రహాన్ని తెక్కించడానికి మనకి ఈ ట్రక్ అయితే రెడీ అయిపోయిందని చెప్పొచ్చు దీనికి వెల్డింగ్ చేయడానికి కూడా ఒక చాలా మంది గవర్నమెంట్ అధికారులు కూడా దీన్ని నిర్వహిస్తున్నారు ఒక 5-6 మెంబర్స్ కూడా ఇక్కడ ఉండి దీని నిర్వహణ చూసుకుంటున్నారు అని చెప్పొచ్చు ఇక్కడ చూస్తే మనకి వెల్డింగ్ చేయడానికి కొన్ని సిలిండర్స్ అయితే ఉన్నాయి దీంతో దీని సహాయంతో మనకి ట్రక్ కి సంబంధించి ఆ బొమ్మ నిలవడడానికి మనకి వెల్డింగ్ అయితే చేస్తున్నారు ఇక్కడ చూడొచ్చు చాలా మంది వర్కర్స్ అయితే ఉన్నారు ఇక్కడ విల్లన్ బట్టి మనం చూడొచ్చు ఎలాంటి అయిపోతు ఎలాంటి వర్క్ అయితే స్టార్ట్ అయ్యిందో అని చెప్పి అక్కడ మనం వెల్డింగ్ చేస్తున్న విజువల్స్ కూడా మనం చూడొచ్చు ఇంకా చూసుకుంటే చాలా పెద్ద ట్రక్ అయితే మనకి ఇక్కడ ఉండింది అని చెప్పొచ్చు దీన్ని బట్టి మనము విగ్రహం ఎలా నిలుస్తుంది ఎలాంటి వెల్డింగ్ వర్క్ స్టార్ట్ చేస్తున్నారు అని తెలుసుకోవచ్చు ఇక్కడ మనం చూసుకుంటే ఈ రోజు అయితే స్టార్ట్ అయ్యింది ట్రక్ అయితే ఇక్కడ రావడం జరిగింది నెక్స్ట్ రేపటి వరకు ఇది ట్రక్ వెల్డింగ్ వర్క్స్ అన్ని కంప్లీట్ అవుతాయి అని చెప్పొచ్చు ఇక్కడ ఒక 5-6 మెంబర్స్ అయితే ఉన్నారు వెల్డింగ్ చేయడానికి గవర్నమెంట్ అయితే అనేక చర్యలు తీసుకుంటూ చాలా జాగ్రత్తగా మనకి వెల్డింగ్ వర్క్స్ అనేటివి జరుగుతున్నాయి మనకి 11వ రోజు నిమజ్జనం కాబట్టి ఇక్కడ ఇంకా పనులు కొంచెం తొందర తొందరగా జరుగుతున్నాయి అని కూడా చెప్పొచ్చు ఇక్కడ మనం చూడొచ్చు విగ్రహం ఎలాంటి ఇబ్బందులు లేకుండా తరలి వెళ్ళేందుకు ఇంత పెద్ద ట్రక్ అయితే రెడీ చేశారు అధికారులు అని చెప్పొచ్చు చాలా వర్క్ వర్క్స్ అయితే స్టార్ట్ అయ్యాయి వర్షం పడుతున్నా లెక్క చేయకుండా వీళ్ళైతే వర్క్ అయితే స్టార్ట్ చేశారు ఎందుకంటే అంత మనకి ఇంకొక 4-5 రోజులు ఉంది కాబట్టి ఆ వర్క్ అనేది స్టార్ట్ చేస్తున్నారని చెప్పొచ్చు ఇక్కడ వెల్డింగ్ వర్క్స్ అంటే విగ్రహాన్ని నిలబెట్టిన తర్వాత ఇక్కడ స్ట్రాంగ్గా ఉండడానికి వెల్డింగ్ వర్క్స్ అనేటివి స్ట్రాంగ్గా ఉండడానికి చేస్తున్నారని చెప్పొచ్చు అధికారులు ఇక్కడ ఆర్గనైజింగ్ కూడా చాలా బాగుంది అని చెప్పొచ్చు ఇక్కడ ఎప్పుడు చూసినా కూడా మనకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ట్యాంక్ బండ్లో అయితే మనకి నిమజ్జనం చేయడానికి అవైలబుల్గా చాలా ట్రాఫిక్ ఆంక్షలు కూడా ఎలాంటివి లేకుండా మనకి నిమజ్జనం అయితే చేస్తూ జరుగుతుంది అని చెప్పుకోవచ్చు చాలా మంది భక్తులు అయితే వచ్చి దర్శించుకోవడం జరుగుతుంది ఇక్కడ 1-2 రోజుల్లో అసలు ఎలాంటి జనాలు కూడా కనిపించలేదు కానీ ఇప్పుడైతే చూసుకుంటే అసలు ఎక్కడ చూసినా జనాలే కనిపిస్తున్నారు చాలా మంది దర్శించుకోవడానికి కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఇప్పటికీ మనకి వర్క్స్ కానీ ఆ దేవుడి దగ్గర ఉన్న పోలీసులు కానీ అధికారులు కానీ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భక్తులకి మంచి ఫెసిలిటీస్ కల్పిస్తున్నారు వాటర్ ఫెసిలిటీస్ కావచ్చు మెడికల్ ఫెసిలిటీస్ కావచ్చు అన్నీ చేస్తున్నారు ఇంకా చూస్తే మనకు టీఎక్స్ హాస్పిటల్స్ వాళ్ళు కూడా మనకి ప్రజలకు ఫ్రీగా మన ఒక హెల్త్ కూడా సంబంధించి అన్నీ చేస్తున్నారని చూసుకుంటున్నారని కూడా చెప్పొచ్చు ఇది ఇక్కడ పరిస్థితి మనం ట్రక్ అయితే చూస్తున్నాం కదా ట్రక్కి సంబంధించి పనులు కూడా స్టార్ట్ అయిపోయాయి అంటే నిమజ్జనానికి కూడా మనకి ఇంకా తొందరగా పనులు స్టార్ట్ అయిపోయి తొందరగా పనులు చేస్తున్నారు ఇంకా చాలా మందికి చూసుకుంటే వినాయక చవితి అంటే అందరం అంగరంగ వైభవంగా ఊరేగింపుతో దేవుణ్ణి తీసుకెళ్ళి నిమజ్జనం చేస్తూ ఉంటారు ఇంకా కొన్ని భక్తులకి ఎంత హ్యాపీగా నిమజ్జనం అని ఉన్నా కూడా వినాయక చవితి అంటే ఎంత హ్యాపీగా ఉన్నా నిమజ్జనం అంటే అంత హ్యాపీగా అంతే సాడ్గా అయితే వెళ్ళి నిమజ్జనం చేస్తూ ఉంటారు ఇంకా కైతబా గణేశుడు అంటే చాలా విశిష్టత ఉంటుంది కాబట్టి ఇక్కడ చాలా అద్భుతంగా అంగరంగ వైభవంగా పనులు ఆ నిర్వహణ అంతా చూసుకుంటున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు ఇది ఇక్కడ పరిస్థితి చూస్తూనే ఉందని టీఎక్స్టీవీ